సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ ఎంఎస్ నారాయణ గారి జయంతి సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం గురించి ఏం చెప్తారు సార్? అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇండస్ట్రీలోకి ఆయన అడుగు పెట్టారు, ఆయన మొత్తం జర్నీ గురించి మీ మాటలు అంటే ఇది పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు అనే గ్రామం. ఈయన అక్కడ రైతు కుటుంబంలో పుట్టాడు. ఫాదర్ రైతు. ఈయన కూడా ఆ రోజుల్లో రైతు పనులు చేసేవాడు, పొలం పనులు చేసేవాడు. పెద్దగా డబ్బులు ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. ఏదో బొటాబొటీగా జీవితం గడిచేది. పని చేయకపోతే అంటే హ్యాండ్ టు మౌత్ అంటారు ఇంగ్లీష్లో. పని చేస్తే తిండి, ఒకవేళ పని చేయకపోతే పస్తే. ఇటువంటి కండిషన్లో ఆయన జీవితం ప్రారంభమైంది. చదువు వద్దు, ఈ పనులు చేసుకుంటూ బతకటమే బెటరు అనే అభిప్రాయం వారి తండ్రి గారికి ఉండేది. వీళ్ళది పెద్ద సంతానమే, పిల్లలు పెద్ద సంతానం, పెద్ద కుటుంబం కావడంతో చదువు కష్టమయ్యి అతి కష్టం మీద 10th క్లాసు పాస్ అయ్యి ఆ తర్వాత భాషా ప్రవీణకి వెళ్ళిపోయాడు. అది 5 ఏళ్ల కోర్సు. ఈ 5 ఏళ్ల కోర్సు వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో ప్రారంభించి చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత భీమవరం కాలేజీ, భీమవరంలోనే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. ముందు జాయిన్ అయ్యి అక్కడ తెలుగు టీచర్గా ఉండేవాడు. భాషా ప్రవీణ్ అంటే తెలుగు టీచరే కదా, తెలుగు అధ్యాపకుడిగా ఉంటూ అక్కడే కాలేజీలో లెక్చరర్గా వెళ్ళాడు. ఈ ప్రాసెస్లో ఈయనలో నటన ఉంది చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఊళ్ళో ఈ బాలనాగమ్మ ఇలాంటి నాటకాల్లో క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు. ఒక టిపికల్ మాడ్యులేషను, ఒక టిపికల్ ఎక్స్ప్రెషన్స్ ఈయనకి రంగస్థలం మీద మంచి గుర్తింపు తెచ్చినాయి. అలాగే తను ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో ఆ క్యారెక్టర్కి సంబంధించిన టెంపర్మెంటు, ఇతర వ్యవహారాలు ఆకళింపు చేసుకుని దానికి తగినటువంటి ఇంప్రవైజేషన్ కూడా ఆయన స్టేజ్ మీద చేసేవాడు. దీంతో రొటీన్గా క్యారెక్టర్లు చేసేటువంటి ఆర్టిస్టులకి భిన్నంగా ఎంఎస్ నారాయణ కనిపించేవాడు. కనిపించడంతో స్టేజ్ మీదే ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. ఈ ప్రాసెస్లో ఎలాగో నువ్వు ఇంప్రవైజేషన్లో ప్రతి క్యారెక్టర్ని నువ్వు నీ పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వే ఎందుకు ఒక రచన చేయకూడదు అన్న పద్ధతిలో ఆయన కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ఒక అభిప్రాయం ఆయన మిత్రుల నుంచి వచ్చింది, ఆయనకు కూడా కలిగింది. అక్కడి నుంచి నాటకాలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టాడు. నాటకాలు రాసి ఆడటం, అలాగే ప్రధానంగా ఇతర నాటకాల్లో నటించేవాడు. అధ్యాపక వృత్తిలోకి వెళ్ళిన తర్వాత, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం దాని మీద ఎక్కువ కేంద్రీకరణ ఉండేది. గోదావరి జిల్లాల్లో అందరికీ ఉండేటువంటి సహజమైనటువంటి అన్ని రకాల వ్యాపకాలు, అన్ని రకాల వ్యవహారాలు ఆయనకి ఉండేవి. అలా క్రియేటివ్గా జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఆయన ఒక ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంలో అంటే కులాంతరమే, కులాంతర వివాహం, ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొంత ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డాడు ఫ్యామిలీ వైపు నుంచి. ఫైనల్గా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడిన వ్యక్తి కాబట్టి పెద్దగా కేర్ చేయలేదు. ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. మగపిల్లాడితో సినిమా తీసాడు ఆయన, కొడుకు అనే పేరుతో. ఆ సినిమా సక్సెస్ కాలేదు. దానిలో అంటే అతను కూడా ఇప్పుడు వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు, నటన పక్కన పెట్టేసి. వాళ్ళ అమ్మాయి టీవీ రంగంలోనే ఉంది, టీవీ రంగంలోనే ఉంది, ప్రొడ్యూసర్గా ఉంది, టీవీ ప్రొడ్యూసర్గా ఉంది, క్రియేటివ్ హెడ్గా 2-3 యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసింది ఆవిడ. ఆవిడ మన ఏరియాలోనే పని ఉంది, ఇక్కడే ఆవిడ చూస్తుంది. అలాగే సినిమా ప్రయత్నాల్లో కూడా ఉంది ఆవిడ. సినిమాల్లో టెక్నికల్గా రాణించాలి అనేది, డైరెక్టర్ అవ్వాలనేది ఒక ఆలోచన. అయితే ఎంఎస్ నారాయణ గారికి కూడా ఈ డైరెక్షన్ తాలూకా ఇది ఉండేది. భజంత్రీలు, కొడుకు, ఈ సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు. అయితే ఆయన ఎర్లీ డేస్లో ఈ నాటకాలులో నటించటము, ఈ అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి సమయంలోనే ఆయనకి రవిరాజా పిన్శెట్టితో ఒక అసోసియేషన్ వచ్చింది. ఆ అసోసియేషన్తో ఆయన సినిమాల్లో పెదరాయుడులో ఆయన చేసిన క్యారెక్టర్ రవిరాజా దగ్గర, ఆయన దగ్గర కొంతకాలం రైటర్గా కూడా ఉన్నాడు ఈయన. అంటే రవిరాజా ఏం చేసేవాడు అంటే ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత కొంతమందితో కొన్ని పాకెట్స్ ఇంప్రవైజ్ చేయించేవాడు. ఆ ఇంప్రవైజేషన్ టీంలో ఎంఎస్ నారాయణ ఉండేవాడు. అలా మొదలైంది ఆయన సినిమా ప్రయాణం. మొదలైన తర్వాత ఆయన పెదరాయుడు, రుక్మిణి సినిమాలో నాగబాబు పక్కన ఉండేటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు ఈయన, రవిరాజా గారి రుక్మిణిలో. దానికి విపరీతంగా పేరు వచ్చింది. ఆ తర్వాత పెదరాయుడులో చాలా సెంటిమెంటల్గా యాక్ట్ చేస్తాడు ఆయన.
మోహన్ బాబు దగ్గర ఉండేటువంటి ఒక కరణం లాంటి క్యారెక్టర్. దాన్ని చాలా మానవీయంగా చేస్తాడు ఈయన. అలాగే ఒక టిపికల్ డైలాగ్ డెలివరీ ఉంటుంది ఆయనది. అంటే పద ఆయన సీరియస్ క్యారెక్టర్ చేసేటప్పుడు వేరే స్టైల్లో ఉంటాడు, ఆయన కామెడీ చేసేటప్పుడు టోటల్గా భిన్నంగా ఉంటాడు. దానికి ఈ భిన్నంగా ఉండటం అనేది ఆయన అంత వేరియేషన్ చూపించటం అంత ఈజీగా అయ్యేది కాదు. ఆయన ఒక నాని యాక్ట్ చేసినటువంటి పిల్ల జమీందారు సినిమాలో మాతృభాష గురించి ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది ఆయనకి. ఎంఎస్ నారాయణ కాబట్టి అంత డెప్త్ ఇచ్చి చెప్పగలిగాడు, ఎందుకంటే ఆయన తెలుగు ఉపాధ్యాయుడు కాబట్టి. తెలుగు భాష నేపథ్యంలో నడిచేటువంటి డైలాగ్. అలాగే జనరేషన్స్ ఎలా డిస్ట్రాయ్ అవుతున్నాయి లిబరలైజేషన్ తర్వాత, కొత్త కొత్త అలవాట్లలోకి యూత్ వెళ్ళిపోయి ఎలా పాడైపోతుంది, సాంప్రదాయాన్ని వదిలేయటం ద్వారా ఏం జరగబోతోంది అనేది కొంతమేరకు ఆ డైలాగ్లో ఉన్న సెన్స్ దాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని ఈ జనరేషన్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. కానీ ఆయన ఆ క్యారెక్టర్లతో మాట్లాడుతున్నట్టుగా ఉండదు ఆయన హావభావాలు ఆ సన్నివేశంలో. పిల్ల జమీందారులు ఆ తెలుగు మాస్టర్గా ఆయన చేసిన క్యారెక్టర్లో ఇది ఆడియన్స్కి ఆయనలో నచ్చిన గుణం. ఆయనతో కనెక్ట్ అవ్వడానికి కారణం ఇది. ఆయన పెదరాయుడులో చేసిన పాత్రకి, రుక్మిణిలో చేసినటువంటి పాత్రకి అదే డైరెక్టర్ దగ్గర దీనికి దానికి ఏమాత్రము పొంతన ఉండదు. అది వేరే లెవెల్లో ఉంటుంది, ఇది వేరే లెవెల్లో ఉంటుంది. జనరల్గా ఎంఎస్ నారాయణ కానీ జనాల బుర్రలో మెరుపుల్లా మెరిసే సినిమా క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం తాగుబోతు పాత్రలే. తాగుబోతు పాత్రలో ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్తో మాట్లాడేవాడు ఆయన. అలాగే రైటర్ రాసినటువంటి డైలాగులు ఆయన పాజులు ఇచ్చుకునే పద్ధతి ఒకటి ఉండేది, ఒక స్టైల్. మిగిలిన వాళ్ళు పాజులు ఇచ్చేటువంటి స్టైల్కి, ఎంఎస్ నారాయణ పాజులు ఇచ్చే స్టైల్కి భిన్నంగా ఉండేది. ఒక విచిత్రమైన డెవలప్మెంట్ చేసేవాడు ఆయన. డైలాగుని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్తో సెట్లోకి వెళ్ళి డైలాగు చెప్పేటప్పుడు ఇదే జిస్ట్ వచ్చేది కాదు, అక్కడ రకరకాల కొత్త పదాలు వచ్చి చేరేవి. అంటే ఈయన ఎక్సర్సైజ్ చేసేవాడు ఈ డైలాగుని ఎఫెక్టివ్గా ఆడియన్స్కి కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం వెయ్యాలి దానిలో అనేది ఒక దృష్టి ఉండేది ఆయనకి. ఒక దృక్పథం ఉండేది. ఆ దృక్పథం ఉన్నటువంటి నటులు చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. ఈయనకి రైటింగ్ సంబంధించినటువంటి నేపథ్యం ఉండటం అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. రెండోది చాలా ఓపెన్గా నేకెడ్గా ఆయన జీవితాన్ని చూశాడు. నగ్నంగా జీవిత దర్శనం చిన్నప్పుడే అయిందని. దాంతోపాటు రకరకాల ప్రవృత్తులు ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన ప్రయాణం ఉంది, విస్తృత ప్రయాణం. ఆయన కాలేజీ డేస్లో కావచ్చు, తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళి హై స్కూల్లో పనిచేసేటప్పుడు, అలాగే కాలేజీలో భీమవరం కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయనకి విపరీతంగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈ ఫ్రెండ్స్తో ట్రావెల్లో జీవితం తాలూకా రకరకాల కోణాలు ఆయనకు అర్థమయ్యేవి. ఇవన్నీ కూడా నటుడిగా ఆయనకి హెల్ప్ చేసినాయి, రచయితగా ఎంఎస్ నారాయణకి హెల్ప్ చేసినాయి. ఆయన రవిరాజా దగ్గర మాత్రమే కాదు, ఈవీవి దగ్గర కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఆయన పాల్గొనేవాడు, ఆయన రాసేవాడు. చాలామందికి హలో బ్రదర్కి డైలాగులు ఎల్వి శ్రీరామ్ రాశాడు అనే విషయం తెలియదు. ఆ తర్వాత నటుడిగా ఆయన రిజిస్టర్ అయిపోయి రైటర్ అనే విషయం మర్చిపోయింది ప్రపంచం. అట్లా వీళ్ళందరూ నిజానికి ఆ టైంలో వచ్చిన ఆర్టిస్టులు. ఎంఎస్ నారాయణ, అతనికి రైటింగ్ నేపథ్యం ఉంది, ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు పర్టికులర్గా. అలాగే అవతల వైపు ఈయన ఎల్బి శ్రీరామ్. ఎల్బి శ్రీరామ్ కూడా రంగస్థలం నుంచి వచ్చినటువంటి రైటర్ కమ్ ఆర్టిస్టే. ఆయనకి ఈయనకంటే బెటర్ రైటర్ క్వాలిటీ అంటే అవకాశాలు దొరికినాయి. ఆయన రంగస్థలం మీద నాటకాల రచన చేసి ఆ పాత్రల్ని రంగస్థలం మీద చూసుకునేటువంటి ఒక అవకాశం దొరికింది ఆయనకి. అయితే ఎంఎస్ నారాయణ ఆ విషయంలో కొంచెం తక్కువ ఆయనతో పోలిస్తే. కానీ నటుడుగా ఈయన రేంజ్ వేరు, ఆయన రేంజ్ వేరు. ఒక తరహా క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా పండించగలడు, ఇంకో తరహా పాత్రలో ఈయన అద్భుతంగా పోషించగలడు. ఆ టైంలో ఒక అద్భుతమైన కామెడీ బ్రిగేడ్ ఉండేది తెలుగు ఇండస్ట్రీలో. బ్రహ్మానందం గారు యాక్టివ్గానే ఉన్నాడు, ఎంఎస్ నారాయణ ఉండేవాడు, ఎల్బి శ్రీరామ్ ఉండేవాడు, సుధాకర్ ఉండేవాడు, సునీల్ ఉండేవాడు, అలీ ఉండేవాడు. ఇలా ఒక బెటాలియన్ ఉండేది, ఒక బ్రిగేడ్ ఉండేది, కామెడీ బ్రిగేడ్. అందుకని ప్రతి సినిమాలోనూ హాస్య సన్నివేశాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వీళ్ళందరినీ ఆడియన్స్ కోరుకునేవాడు సినిమాలో ఉండాలని. దాంతో వీళ్ళకి ఏదో క్యారెక్టర్లో ఫిట్ చేసేవాళ్ళు. వాటిలో అద్భుతంగా పేలి వీళ్ళ మూలంగా పెద్ద హిట్లయి స్టార్ హీరోలకు పేర్లు తెచ్చిన సినిమాలు ఉన్నాయి. నిజానికి మహేష్ బాబుకి
పేరు తెచ్చిన సినిమా దూకుడు అనుకుంటే, అంటే ఆయన కొంచెం క్రైసిస్లో ఉండగా హిట్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ క్యారెక్టరు, క్యారెక్టరైజేషను, ఆయన పెర్ఫార్మెన్సు చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అది ఆ సినిమా సక్సెస్లో భుజం కాశాడు ఆయన, కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఈ గోలంతా. అంటే ఆడియన్స్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ భాష ఏమిటి, వాళ్ళ భావాలు ఏమిటి, ఏ స్థాయిలో వాళ్ళ భావాలు ఉంటాయి అనేది పూర్తిగా ఆకలింపు చేసుకుని తన నటనలోకి దాన్ని, తన క్యారెక్టర్ని అర్థం చేసుకోవటంలోకి దాన్ని పట్టుకొచ్చేవాడు. పట్టుకురావటం వల్ల ఏం జరిగేది అంటే కొత్తగా ఉండేది ఈయన ప్రజెంటేషన్. ఈయనకి కొంత రైటింగ్ స్కిల్ కూడా ఉంది కాబట్టి అవతల వాళ్ళు పాత్ర చెప్పగానే ఈయనకి ఆ నేపథ్యము గొడవ అంతా అర్థమైపోయి సలహాలు కూడా చెప్పేవాడు. దీన్ని ఇక్కడ తీస్తే బాగుంటుంది, దీన్ని ఇక్కడ తీస్తే బాగుంటుంది అన్న పద్ధతిలో. ఇలా స్క్రిప్ట్ దశ దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక వెన్నుదన్నుగా ఉండేటువంటి నటుడు ఆయన. అటువంటి అంటే ఆయనకి ఎప్పుడు బ్రేక్ రాలే. ఆయన డైరెక్టర్గా సక్సెస్ కాలేదు కానీ రైటర్గా అద్భుతమైన విజయం సాధించాడు. అలాగే నటుడిగా, రచయితగా కంటే కూడా, డైరెక్టర్గా కంటే కూడా నటుడిగా ఒక పెర్ఫార్మర్గా ఎంఎస్ నారాయణకు దక్కిన గౌరవం, అసాధారణమైనటువంటి గౌరవం దక్కించుకోగలిగాడు ఆయన. ఇంకొకటికి సాధ్యం కాదు, అన్నితర సాధ్యమైనటువంటి స్థాయికి వెళ్ళాడు ఆయన. రీప్లేస్మెంట్ లేని నటులు కొంతమంది ఉంటారు, ఎంఎస్ నారాయణ లాంటి వాడు. ఎందుకు రీప్లేస్ ఉండదు అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ లెవెల్లో క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని తనదైన పద్ధతిలో డైలాగులు కూడా తనే అనుకుని చెప్పేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉండరు అని నేను అంటలేదు కానీ ఆ టైంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. రేలంగి గారికి అది ఉండేది, బ్రహ్మానందానికి అది ఉండేది, ఎల్బి శ్రీరామ్కి కొంత ఉండేది, ఈయనకి కొంత ఉండేది. ఈ మోటివేషను, ఈ కల్చర్ ఉండటం అనేది ఎంఎస్ నారాయణని ప్రత్యేకంగా నిలబెట్టింది మన ముందు. ఆయన చనిపోవడానికి ముందు కూడా భీమవరం వెళ్ళాడు, సంక్రాంతి సందర్భంగా భీమవరం వెళ్ళి అక్కడ కోళ్ళ పందాలు ఈ వ్యవహారాలు అన్నింటిలో పాల్గొన్నాడు. కొంచెం డ్రింక్ తీసుకుంటాడు ఆయన, కొంచెం హెవీగానే తీసుకున్నాడు, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే లెవెల్కి వెళ్ళింది. అది డిస్టర్బ్ అయ్యి ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందో అప్పుడు పిల్లలు బాధ్యత తీసుకున్నారు. ఆ టైంలో ఆయన ముందుకు ఒక ప్రతిపాదన, అంటే మనకేం కాదులే అనే కాన్ఫిడెన్స్తో ఉండేవాడు ఆయన. అయిపోయింది, బయటకు వచ్చేసాడు అనుకున్న టైంలో మళ్ళీ తిరగబెట్టింది, లోపలికి వెళ్ళాడు, ఇక బయటకు రాలా. అది ఆయన ఫంక్షనింగ్, అంటే బాడీలో చాలా ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. ఆయన వ్యసనాలే కారణం అంటారు కానీ వ్యసనాలు ఇవన్నీ కాదు. ఆయన జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదేమో అనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుందిలే అనే ఒక భరోసాతో వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. ఆ భరోసానే ఆయనకి నష్టం కలిగించి ఉండొచ్చు, ఆయన తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రాపర్ కేర్ తీసుకుంటే ఎంఎస్ నారాయణ పెద్ద ఏజ్ ఏం కదా, అది 60స్కి 70స్కి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. 65 ఆ ప్రాంతాల్లో ఎప్పుడో చనిపోయాడు, 63 67 మధ్య చనిపోయాడు. కానీ ఆయన మరణం వలన ఆ కుటుంబం నష్టపోయింది, సినిమా పరిశ్రమ కూడా నష్టపోయింది. ఆ తరహా పాత్రలు చేసి నిజానికి ఆ జనరేషన్లో నేను ఇందాక చెప్పినట్టు కామెడీ బ్రిగేడ్ అంతా కూడా విచ్ఛిన్నమైపోయి అవకాశాలు లేక గందరగోళ పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అయితే ఎంఎస్ నారాయణ టైంకి ఇంకా టీవీ తాకిడి ఉంది కానీ ఇతర ట్రాక్లు, ఇతర దాడులు లేవు, ఓటీటీ దాడులు ఈ గొడవ లేదు. అందుకని ఎంఎస్ నారాయణ కొంచెం ఇబ్బంది పెట్టినా, ఆయన డ్రింక్ చేసుకున్నా కానీ ఆయన్ని సెట్లో అనుమతించేవాళ్ళు, ఏదో క్యారెక్టర్ చేయించుకునేవాళ్ళు. ఒక రకంగా ఫార్ములా ఆర్టిస్ట్గా మారాడు ఆయన. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు ఒక రకమైన ఫార్ములా మా ఫాదర్లో కనిపిస్తుంది అనేవాళ్ళు వాళ్ళు. అతను కూడా డైరెక్ట్ చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి కుర్రాడే. ఏది ఏమైనప్పటికీ ఆయన చేతులారా చేసుకున్నాడు అనే అభిప్రాయంలో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు, కానీ ఎవరూ వాంటెడ్గా అలా అనుకోరు. కానీ ఆయన విషయంలో అలా జరిగింది. ఆయన అద్భుతమైనటువంటి ఒక, దాన్ని ఏమిటంటారంటే, ఒక ప్రొనౌన్సేషన్ ఉంది ఆయన దగ్గర. ఒక టిపికల్ లాంగ్వేజ్ను వాడతాడు ఆయన. 3-4 జిల్లాలకి కనెక్ట్ అయ్యే పద్ధతిలో మాట్లాడేవాడు. ఇది ఆయనకి అడ్వాంటేజ్ అయింది, ఈ టాలెంట్. అలాగే ఫోన్లో కూడా ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడటం, ఇది నటన, ఒక రకమైనటువంటి నటన నిరంతరం ఉండేది ఆయనలో. ఈ నిరంతర నటనని ఆయన సినిమాల్లో కొంత షేర్ చేశాడు అంతవరకే. ఇంకా చాలా ఉంది ఆయన దగ్గర. ఆయన ఆకస్మికంగా మరణించడంతో అదంతా ఇండస్ట్రీ నష్టపోయింది. ఆయన ఇంకొక 7-8 అద్భుతమైన సినిమాలు
రాయటానికి అనుకున్నటువంటి దశలో జరిగింది అది. ఆయన భీమవరం వెళ్ళాడు, కోళ్ళ పందాలు వ్యవహారం తాగేసి వచ్చాడు. అది ఎక్కడో వికటించింది, ఆ వికటించినటువంటి ఇది హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటల్లో ఆయన కన్ను మూశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంఎస్ నారాయణది ఒక స్పెషల్ పేజీ. ఆయన గుర్తు రాగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యే క్యారెక్టర్లు తాగుబోతు పాత్రలు, సీరియస్ క్యారెక్టర్లు జోలికి వస్తే పెదరాయుడు క్యారెక్టర్. రెండు రెండు పద్ధతుల్లో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసేవాడు. ఒక రకమైనటువంటి బ్రాండ్ వేసేస్తారు, ఆ బ్రాండ్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా విషయాలు మాట్లాడేవాడు కాదు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించి ఆయన పడ్డటువంటి స్ట్రగుల్స్ ఇవన్నీ చాలా కష్టపడి కుటుంబం ప్రాపర్ సపోర్ట్ ఇవ్వలేనటువంటి కండిషన్లో ఇంట్లోంచి బయటకు వచ్చి మద్రాసు చేరినటువంటి ఒక కుర్రాడు జీవితం అది ఎంఎస్ నారాయణ అంటే. ఇదేమైనా ఎంఎస్ నారాయణ లేని లోటు పూడ్చే లోటు కాదు, అది ఇప్పటికీ ఇండస్ట్రీ అనుభవిస్తోంది. అందుకని తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు ఎంఎస్ నారాయణ ప్రత్యేకమైనటువంటి నటుడు, వ్యక్తి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.